ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టైమింగ్స్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొదటగా మనం చూసినట్టయితే కానిస్టేబుల్ కేటగిరీకి సంబంధించి మొత్తం 6100 పోస్టులు, అదేవిధంగా ఎస్ఐ కేటగిరీ అంటే సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి సంబంధించి 411 పోస్టులు జారీ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన వివరాలు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఇక్కడ చూసినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలోని సివిల్ కేటగిరీ చూసినట్టయితే దీనికి పురుషులు అదేవిధంగా మహిళలు బోతార్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టులు అనేది సుమారుగా 315 పోస్టులు అనేది ఉండడం జరిగింది. తర్వాత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకి సంబంధించి మ్యాన్ కేటగిరీకి సంబంధించి ఓన్లీ మగవారు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన పోస్టులు 96 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం కలిపి సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలోని 411 పోస్టులు అందుబాటులో ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్లోని సివిల్ కేటగిరీకి సంబంధించి మగవారు అదేవిధంగా ఆడవారు మొత్తం ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. బోతార్ ఎలిజిబుల్ అని వీళ్ళకి సంబంధించిన పోస్టులు చూసినట్టయితే 3580 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్లోని మ్యాన్ కేటగిరీకి సంబంధించి 2520 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తం కలిపి 6100 పోస్టులు అనేది అందుబాటులో ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్, దాంతోపాటు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా మనం చూసినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14/12/2022 అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్కి చివరితే చూసినట్టయితే 18/1/2023 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేవి 5/2/2023, అంటే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన 1 మంత్ తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 1 మంత్ మాత్రమే టైం అనేది ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పేపర్ 1కి సంబంధించి 19/2/2023 నాడు దీనికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మార్నింగ్ 1 సెక్షన్, మధ్యాహ్నం 1 సెక్షన్ కింద పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటగా మనం చూసినట్టయితే మార్నింగ్ సెక్షన్ 10:00 నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 2కి సంబంధించి 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ చూసినట్టయితే పోలీస్ కానిస్టేబుల్ కేటగిరీకి సంబంధించి 31/11/2022 నుండి 28/12/2022 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేవి 9/1/2022, అంటే వచ్చే సంవత్సరం జనవరి 9న వీళ్ళకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది, అంటే ఆల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా పరీక్ష అనేది 22/1/2023 నుండి వీరికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్, అదేవిధంగా వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీకు ఒక స్నేహితులు కూడా షేర్ చేయండి, వారు కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మేము అప్డేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.